హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. ఈరోజు నేను ఈజీగా బనానా చిప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. నేను దీనికోసం ముందు 3 బనానాస్ తీసుకున్నాను. వీటిని నీట్గా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత పైనన్న చెక్కను అంతా తీసేయండి. ఇలా నైఫ్తో కూడా తీయొచ్చు, నైఫ్తో కూడా వస్తుంది. మధ్యలో ఘాటు పెట్టేసి దాన్ని తీసేస్తే వస్తుంది తొక్కంతా. నేనైతే ఇలా తీస్తున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వెంబడే చేసేసుకొని తినాలండి, బాగుంటాయి ఇవి. వీటి కోసం కేరళ బనానాస్ ఏం అవసరం లేదు, మనకు దొరికేవి మార్కెట్లో దొరికేవి బాగానే ఉంటుంది, ఈజీగా వస్తుంది, వాటితో కూడా బాగా వస్తుంది. ఈ బనానాస్ అన్నిటికీ ఇలా చెక్ తీసేసుకొని పెట్టుకున్నాను నేను. వీటిని ఇప్పుడు స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నైఫ్తో అయినా చేయొచ్చు, లేదంటే ఇలా కూడా చేయొచ్చు. నేను ఈ స్లైసర్తో చేస్తున్నాను. వీటికి మరీ సన్నగా చేయొద్దు, తొందరగా మాడిపోతాయి. అలానే లావుగా కూడా ఉండొద్దు, మీడియం సైజులో చేసేసుకోవాలి స్లైసెస్ అన్నీ. దీంతో బాగా వస్తున్నాయి. ఇలా స్లైసెస్ చేసేసుకోవాలి 3 బనానాస్. ఇదిగోండి ఇలా వచ్చాయి మీడియంగా. ఓకే అండి, చిప్స్ అన్ని స్లైసెస్ చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాను ఒక దాంట్లో బాందీలో. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకపోతే మెత్తగా ఉంటాయి, క్రిస్పీగా అవ్వవు చిప్స్. ఇవి మనం చేసేప్పుడు అతుక్కుంటాయి. అరటికాయ మామూలుగా జిగురుగా ఉంటుంది కదా, ఇవన్నీ అతుక్కుంటాయి. మనం ఆయిల్లో వేసేప్పుడు మాత్రం ఒక్కొక్కటిగా వేయాలి, లేదంటే అలానే అతుక్కొని విడిపోవు, ఇంకా మెత్తగా ఉంటాయి అలా. ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వవు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిప్స్ అన్నీ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి స్టవ్ని. ఆయిల్ బాగా హీట్ అయింది, ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చేస్తాయి, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి చిప్స్, బాగుంటాయి, ట్రై చేయొచ్చు. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా. మనకి ఇవి ఇలా తీసుకున్నప్పుడు సౌండ్ రావాలి, గల్గల్ అని సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి చిప్స్ అన్నీ. ఇదిగోండి అలా విడిపోయి ఇలా సౌండ్ రావాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఒక టిష్యూ నాప్కిన్ వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను. ఇవి నేను 2 టైప్స్ ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఒకటి తీసేసుకున్నాను కదా, అది పక్కన పెట్టేసుకున్నాను. మిగతావి ఇలా వేసేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా చిప్స్. సాల్ట్ ఎలా చేయాలి, కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. మిగతావన్నీ కూడా ఇలా వేసేసుకున్నాను. ఓకే, ఇవి కూడా ఫ్రై అయినాయి. ఇంకా దీంట్లో నేను ఒక కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను, ఆయిల్లో వేసేస్తున్నాను. ఇది వాటర్ ఉంటుంది, వేసినప్పుడు ఆయిల్ చిత్తుతుంది, జాగ్రత్తగా వేయండి. కొద్దిగా వేస్తే మనకి స్వీట్ హౌస్లో ఇలా యెల్లో కలర్ చిప్స్ ఎలా ఉంటాయి సాల్టెడ్వి అలా అవుతాయి అన్నమాట. కానీ కొంచెం జాగ్రత్తగా వేయండి, బాగుంటాయి. ఇదిగో చూసారా, కలర్ చేంజ్ అయింది. మీకు అలా బయట స్వీట్ హౌస్లో దొరికే వాటిలాగా చేసుకోవాలంటే ఆయిల్లోనే ఇలా వాటర్లో కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే అలా అవుతాయి చిప్స్. ఇవి పిల్లలకి ఇష్టంగా తింటారు, స్పైసీగా ఉంటాయి కదా, సాల్టెడ్ ఉంటాయి, బాగుంటాయి. ఇలా చేసి ఇవ్వండి, పిల్లలకి బాగుంటుంది. ఓకే, ఇవి సాల్టెడ్ యెల్లో కలర్ చిప్స్ అన్నమాట, మనకు బయట దొరుకుతాయి కదా, అలా వచ్చాయి వీటి కలరు. ఇవి కూడా టిష్యూ నాప్కిన్లోకి తీసేసుకున్నాను.
ఇప్పుడు ముందు చేసిన చిప్స్ ఉన్నాయి కదా, ఆ చిప్స్ పైన కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి వేసేసుకోండి. వేడిగా ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఎంత క్రిస్పీగా ఇలా విరుగుతున్నాయి. పర్ఫెక్ట్ బనానా చిప్స్ రెడీ అయ్యాయి. చాలా బాగుంటాయి ఇవి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, వాటిపైన కొద్దిగా కారం పొడి, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవి వేడిగా ఉంటాయి కదా, మంచిగా పట్టుకుంటుంది సాల్ట్ కారం వీటికి. ఇదిగోండి ఇవి కూడా క్రిస్పీగా. ఇవి కూడా రెడీ అయిపోయాయి. 2 టైప్స్ చిప్స్ చేసి చూపించాను మీకు ఈరోజు.